ప్లాంటు పాట్లు రామగుండంలో రెండు వేల నాలుగు వందల మెగావాట్లకు రామ్ రామ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం దీని నిర్మాణ బాధ్యత కేంద్రానికి అయినా పక్కన పెట్టిన రాష్ట్రం సింగరేణికి ఇచ్చిన ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంటుకు నో కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్లాంటు ఇప్పటికే భద్రాద్రి పవర్ ప్లాంటు ఎంత బుల్షీట్ అంటే ఇది అసలు ఇప్పుడు ఇప్పుడు ఆ పరికరాలే పనికిరావు చాలా పెద్ద మోసం ఇది ఇండియా బుల్స్ అనే కంపెనీ వాడు వా వాహని తీసుకొచ్చి వాడు పనికిరాని మెటీరియల్ అంతా తయారు పెడితే అది ఎందుకు పనికిరా అని తెలిసిన తర్వాత కొనుక్కొచ్చి పెట్టి దానికి ఇప్పటికే గుదిబండగా దీని యూనిట్ విద్యుత్ ధర నత్త నడకన యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం ఆలస్యంతో పెరిగిపోతున్న ప్రాజెక్టు నిర్మాణ వ్యయం వచ్చే ఏడాది చివరికి నిర్మాణం పూర్తి కావడం డౌటే స్థాపిత సామర్థ్యం పెరగపోవడంతో బహిరంగ కొనుగోళ్ళంటూ ఒక వార్త చూడవచ్చు పైసా పెట్టుబడి లేకుండా తెలంగాణకే విద్యుత్ అందించే పవర్ ప్లాంట్ను పక్కన పెట్టారు కాలం చెల్లిన టెక్నాలజీతో గుదిబండను ఎత్తుకెత్తుకున్నారు ఎందుకు ఎత్తుకున్నారు కమిషన్ల కోసం కమిషన్ల కోసం ఎత్తికెత్తుకురు పుణ్యానికే వచ్చేటువంటి ఇరవై నాలుగు వందల మెగా వాట్ల రామగుండం ప్లాంట్కు పెట్టాల్సింది పోయి పుణ్యానికి కేంద్రమే పెడతాది మొద వంద శాతం ఖర్చు అది విడిచిపెట్టి మేము భద్రాద్రిది కడతామని అక్కడికి పోయి ఆ భద్రాద్రి కట్టే కాడ ఆడ ఎంత మోసం అంటే అక్కడ ఏ టెక్నాలజీని అయితే వాడొద్దో ఆ టెక్నాలజీని వాడికి కడతా ఉన్నారు విదేశీ బొగ్గు అవసరం దానికి కొన్ని కొన్ని వాటికి విదేశీ బొగ్గు అవసరం ఆడు వా ఆడ కూడా ఇండియా బుల్స్ అనే కంపెనీ వాడు బిహెచ్ఏలోకి కాంట్రాక్ట్ ఇచ్చిండు ఈ మిషనరీ ఈ మిషనరీ తయారు చేయమని ఇచ్చిండు ఇచ్చేమైంది ఇది వర్కౌట్ లేదని తెలిసిన తర్వాత వాడు కాంట్రాక్ట్ మధ్యలోనే రద్దు చేసుకొని పోయిండు ఈ మిషనరీ ఈనే ఉంది ఏం చేయాలని చెప్పి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మన చిచ్చాక అంట కట్టిండు చిచ్చ కంట చిచ్చా ఎత్తుకొని పోయిండు దాన్ని చిచ్చా ఎత్తుకొని పోయి ఇప్పుడు ఆడ కమిషన్లు కార్ఖా లెక్క ఇదంతా ఇదేదో కరెంట్ ఉత్పత్తి చేసే కార్యక్రమం కాదు కమిషన్లు కొట్టే కార్యక్రమం ఇది చాలా మోసం గుది బండను ఎత్తికెత్తుకున్నారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆలస్యం చేస్తున్నారు వెరసి తెలంగాణలో విద్యుత్ స్థాపిత సామర్థ్యం పెరగడం లేదు ఫలితం బహిరంగ మార్కెట్లో కొనుగోలు తప్పడం లేదు డిస్కమ్ల ఆర్థిక సంక్షోభానికి మరో కారణం ఇదంటూ ఒక వార్త మరి ముప్పై వేల కోట్ల రూపాయలు లాసుల్లో ఉన్నాయి మన డిస్కమ్లు ఇక్కడ వీటికి ఏది రైతులకు సబ్సిడీ మేము ఉచిత కరెంట్ ఇస్తున్నాం అని చెప్పి లేకపోతే ప్రాజెక్టులకు ఎత్తిపోతల ఖర్చు పెడుతున్నాం ఆ బిల్లు ఆ పైసలు కట్టక అవి దివాది తీస్తున్నాయి పుణ్యానికి వచ్చేది పక్కకు పెట్టి కమిషన్ల ప్రాజెక్టును పట్టుకొని ఇట్లా కొల్లగొట్టారు ఇది తెలంగాణలో ప్రస్తుత సీజన్లో సగటున నూట అరవై మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటుంది ఇందులో సగం అంటే దాదాపు ఎనభై మిలియన్ యూనిట్లు జెన్కో థర్మల్ హైడల్ ప్రాజెక్టులే ఉత్పత్తి చేస్తున్నాయి మరో ఇరవై ఐదు మిలియన్ యూనిట్లు సింగరేణి విద్యుత్ సంస్థలు అందిస్తున్నాయి పదిహేను మిలియన్ యూనిట్ల వరకు సోలార్ విద్యుత్ నుంచి వస్తుంది మిగిలిన విద్యుత్ను ఎన్టీపీసీ వంటి కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తున్నారు విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది కానీ ఆ మేరకు స్థాపిత సామర్థ్యం పెరగలేదు దాంతో సీజన్లో ఎక్కువ ధరకు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తుంది దీంతో డిస్కంలపై ఆర్థిక భారం తప్పట్లేదు అందుబాటులో ఎన్నో అవకాశాలున్నా వదులుకుంటున్నారు అదే రామగుండంలో నాలుగు వేల మెగా వాట్ల పవర్ ప్లాంట్ మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిర్మాణంలో ఉన్న యాదాద్రిని సకాలంలో పూర్తి చేసినా ఈ పరిస్థితి ఉండేది కాదు పైసా పెట్టుబడి లేకుండా జరిగే పనికి ఇవ్వ ఇటువంటి కార్యక్రమం ఇంత మోసం